టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరేంచనయ్య స్వామి కోరంట్ల బుచ్చయ్య చౌదరిలపై దాడిని అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ అధినేత జగన్ నాయకులు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఆరోపించారు. ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేశారన్నారు. బ్రిటిష్ కాలం నాటి జీవో నంబర్ 1 ప్రజాస్వామ్యం గొంతు నొక్కొద్దని అసెంబ్లీలో లేవనెత్తడం తప్ప అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలకు ప్రజాస్వామ్యంపై గౌరవం నమ్మకం లేకుండా పోయిందని ఇది బ్లాక్ డేగా అభివర్ణించారు. మీ మీద ఉన్నటువంటి అభిప్రాయానికి ఇది ఒక ప్రతిబింబంగా ఎన్నికను తీసుకోవాలా, లేదు మా పంతా ఇదే మేము ఇదే విధంగా పోతామంటే నష్టం మీకు తప్ప ఎవరికి కాదు. ఇంకోటి కూడా ప్రజలు కూడా ఆలోచించండి, ఎందుకంటే వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ విద్యావంతులు పట్టభద్రులు మాకు ఎన్నికల్లో సంబంధం అంటే భారతదేశంలో వీళ్ళు అంతర్భాగం కాదు, ఆంధ్రప్రదేశ్లో పౌరులే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఓటర్లే కాదు అనేటువంటి భావనతో ఉన్నారు. కనీసం ఇలాంటి ప్రకటనలు ఇలాంటి అభిప్రాయంతో ప్రభుత్వం సలహాదారులు ప్రభుత్వం ఉంది అప్పుడప్పుడు వాళ్ళు తెలియజేస్తున్న సందర్భంలో ప్రజలు కూడా మీరు గమనించండి. ప్రజలంటే లెక్క లేదు, అసలు ప్రజలంటే మాకు భయమే లేదు, రాజకీయ పార్టీల భయం లేదు, ఉద్యోగస్తుల భయం లేదు, ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ ఎవరు చెప్పినా మాకు పెడచెవిన పెడుతున్నాం, అందులో ప్రజల్ని మేము భయపెట్టే పరిపాలన చేస్తామనేటువంటి భావనకు వచ్చారు. మీరందరూ కూడా ప్రజలు కూడా ఆలోచించి ఏ యొక్క పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంటా ఉందో, ఏ భయానకమైనటువంటి పరిస్థితుల్లో భయం నీడల్లో బ్రతుకుతూ ఉన్నామో వీటిని అన్నింటిని కూడా గుర్తుపెట్టుకొని ఆలోచించవలసింది కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కూడా మన